కార్యక్రమంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతో వ్యతిరేక అవినీతి మాట్లాడకుండా సైలెంట్ గా తీసుకెళ్ళి ఏం చేశారు, అందరు నిరాదీశులు కూర్చోబెట్టేశారు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నారు, రోజు దీక్ష చేస్తున్నారు. అంటే మొత్తం స్టేట్ పాలిటిక్స్ మొత్తం డైవర్ట్ చేసేస్తారు. మొత్తం ఎలా డైవర్ట్ చేస్తారంటే, ఒక అరెస్టుతో రాజకీయం మనం ఒకటే చేసుకోవచ్చు, ఎవరు ఉండరు, మనకి ఎలా కావాలో మాట్లాడుకోవచ్చు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రది. కానీ ఒకటి ఊహించలేకపోయాడు, ఇందులో పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి ఉన్నాడనేసి. అతను వచ్చి ఇప్పుడు నిలబడ్డాడు ఈరోజు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఘాటుగా స్పందిస్తున్నాం మేము, ఈ ప్రభుత్వం చేసిన అవినీతిపై ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం, ఇవన్నీ మేము చేస్తున్నాం. కేవలం ఒకటే సార్, జనసేన టీడీపీ అలయన్స్ లో ప్రభుత్వం రాబోతోందని ఒకటి, వీళ్ళిద్దరు కలవబోతున్నారు, కలవకూడదని కూడా ఈ కుట్ర జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవకూడదు అని కూడా ఈ కుట్ర జరిగింది. కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసుంటాం. నిన్న ఒక రోజు ఒక కామెంట్ వచ్చింది, చంద్రబాబు అవినీతి పరుడు, లక్షల స్కామ్ చేశారు కాబట్టి జైలుకి వెళ్ళాడు, అలాంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ కలుస్తాడా అన్నారు. మీరు ఇన్నుంటారు చూసారా, ఇది పాయింట్. ఇది అంటే ఏంటి వీళ్ళ ప్లాను, చంద్రబాబు మీద కేసు పెట్టేస్తే జనసేన కలవదేమో, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అవినీతి పార్టీ అని ఆలోచన తీసుకురావాలని. సోషల్ మీడియాలో మీ ఇరు పార్టీల కార్యకర్తలకు సంబంధించి ఇద్దరి మధ్య కూడా గొడవ పెట్టే రకంగా ఇప్పటికే ఫేక్ అకౌంట్లతో ప్రచారానికి తెరలేపారని ఒక వార్త వస్తా ఉంది. ఐపాక్ టీమ్ దీని అందరికి కూడా పెద్ద టాస్క్లు ఇచ్చారని కూడా వస్తున్నాయి కదా. అవును సార్, దీని అందరి మీద కూడా రేపు మేము ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం తిరుపతిలో కూడా. ఎందుకంటే వీళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకో, ఒక 30,000 పైగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంటే, అన్నింటిలో చంద్రబాబు ఫోటో ఉంటుంది, నారా బ్రాహ్మణి ఫోటో ఉంటుంది, లోకేష్ ఫోటో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది, ఎక్కడ జగన్ ఫోటో పెట్టరు వీళ్ళ వల్ల. వీళ్ళ ఫోటోలు పెట్టి వీళ్ళు తిట్టిస్తుంటారు మమ్మల్ని, మమ్మల్ని మా కుటుంబ సభ్యులు కమిడిపోయారు, వాళ్ళు వీళ్ళ కమిడిపోయారు అని ఈ కామెంట్లు పెడతారు. మీరేమనుకుంటారు, ఈ ఫేక్ అకౌంట్ లో నుంచి వచ్చినదే నిజమని కార్యకర్తలో ఒక ఆందోళన, ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందేమో, అదేనా ప్లాన్? అమ్ముడు పోయింది ఫైనలీ పేటిఎం గాళ్ళు, హైదరాబాద్ పేటిఎం గాలు అమ్ముడు పోయి వాళ్ళు ఈరోజు ఏం చేయాలో తెలియక ఈ సజ్జల భార్గవ్, ఎవడైతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడో, సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ జడగొడుతున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు యువతను జడగొడుతున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో సజ్జల మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతుందంటే, మేము న్యాయం చట్టము అసలు నీతి నిజాయితీకి సజ్జల అనే వ్యక్తి ఒక క్లియర్ ఏమో, నిజంగా కోర్టులు న్యాయస్థానాలు నిజంగా ఇంత గౌరవంగా పాటిస్తారా సజ్జల రామకృష్ణ చూస్తా అంటే, అలాంటి ఒక దొంగను తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎలా ఉంటుంది ముద్దాయిని అలా మాట్లాడారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. ఒకటే చంద్రబాబు గారికి, ఆయన మాకు మేమేం తెలుగుదేశ పార్టీ కార్యకర్తగా మాట్లాడడం లేదు, మేము మళ్ళీ ఉత్తాసపడకరం చంద్రబాబు గారు అనేసి. ఒకటే ఈ రాష్ట్రంలో ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 సంవత్సరాలు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మేమందరం కూడా గతంలో ఆయనకు ఒకసారి ఓటేసాం, గతం 1-2 సార్లు చంద్రబాబుకు ఓటేసాం, ఆయన పరిపాలన చూసాం, ఇప్పుడు పరిపాలన చూస్తున్నాం, ఆ పరిపాలన ఈ పరిపాలన తేడా ఎంతో చూసాం. అది కాకుండా ఆయన వైశ్యరీత్యా జగన్మోహన్ రెడ్డి తండ్రి లాంటివాడు, ఆయన వైశ్యరీత్యా వాళ్ళ తండ్రే ఆయన టచ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా టచ్ చేసింది లేదు. అలాంటిది ఇతను పగబట్టి కక్ష కట్టి 35 రోజులు వస్తున్నాయి ఆయన జైల్లో పెట్టడం, ఆయన ఆరోగ్యరీత్య సమస్యలు తెలుసుకొని కూడా. కానీ ప్రభుత్వము కోర్టులు కూడా ఆరోగ్యరీత్య సమస్యలు చూసుకొని అవసరం బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏం మళ్ళీ ఎక్కడికి పోడు, శరత్కుని బెయిల్ ఇవ్వచ్చు, శరత్కుని బెయిల్ ఇస్తే వాళ్ళు వీక్లీ వన్స్ కోర్టు రావడము ఏదో ఉంటాయి కదా సార్. జగన్మోహన్ రెడ్డి శరత్కుని బెయిల్ ఇస్తేనే ఇంతవరకు 3-4 ఏళ్ళు జైలు ఒక కోర్టు పోలా, ఆయన ప్రతి శుక్రవారం కోర్టు పోవాలి, అడగబోతున్నాడు సార్. అంటే ఆయన మాత్రం ఏం అడగరు, ఆయన సుఖారుసు కోర్టు పోవచ్చు, మన అందరూ తెలిసి విషయం. రాష్ట్రంలో ఫ్రైడే ఏ రోజు ఈయన ఇప్పుడు కోర్టు పోవట్లేదు, 4 ఏళ్ళుగా ఒక రోజుకు పోలేదు, ఎందుకు ఎందుకని వారంట్ రావడం లేదు. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. కేవలం చంద్రబాబు గారు తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనకూడదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ పుత్రులు చెడిపోవాలని, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని, పార్టీ కార్యకర్తలందరినీ కేసులు పెట్టి లోపలేయాలని అన్ని రకాలుగా ప్లాన్ చేసి దీనికంతా ఒకటే మార్గం, చంద్రబాబు గారిని జైల్లో పెట్టాలి అనేసి 35వ రోజు చెప్పింది. మర్డర్ చేసిన వాడికి కూడా 29 రోజుల నుంచి 35 రోజులు బెయిల్ వచ్చేస్తుంది, అది పెద్ద విషయం కాదు. అలాంటిది ఇది ఎంత పెద్ద స్కామ్, జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ల కన్నా కాదు కదా ఇది. కాబట్టి దీన్ని మేము జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన త్వరగా బెయిల్ రావాలి, ఆరోగ్యం తిరిగి రావాలి. వచ్చిన తర్వాత జనసేన టీడీపీ గల ములాయి కలిసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎలా చుక్కలు చూపించాలో ఖచ్చితంగా మేము చూపిస్తాం సార్.
ఓకే, మాట్లాడదాం మిగతా అంశాల గురించి కూడా. రాజేష్ గారు, ఒకటి మంగళవారానికి క్వాష్కి సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో సో ఒక మొత్తంగా ఒక కొలిక్ వస్తుంది అనుకోవచ్చు.